సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత గిరిజనుల చిరకాల వాంచైనటువంటి గిరిజన భవన నిర్మాణానికి ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీన మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం పట్ల గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసారి శంకుస్థాపన చేసిన చోటనే గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా గిరిజనుల సంఘం జేసీ చైర్మన్ భీమా సాహెబ్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్ కి రాష్ట్ర మంత్రి గారు అదే విధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమి పూజ శంకుస్థాపన చేశారు. చాలా సంతోషకరం. అందుకు గిరిజన సంఘాల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం ముమ్మాటికి గిరిజన సంఘాల పోరాట ఫలితమే. రెండు దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో విద్యార్థి యువజన గిరిజన ప్రజా సామాజిక సంఘాలు నిర్వహించిన ఉద్యమ ఫలితంగానే బంజారా భవన్ శంకుస్థాపనని ప్రభుత్వం దిగివచ్చి చేసిందని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో గిరిజన పోరాటాలను బంజారా సామాజిక ఉద్యమాలను కడుపులో పెట్టుకుని చూసుకున్న ఈ ప్రాంత ప్రజానికానికి గిరిజనులకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు అదే ప్రాంతంలో సేవలాల జయంతి నిర్వహిస్తామని చెప్పేసి. కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది సేవలాల జయంతి ఉత్సవానికి. కాబట్టి తక్షణమే దానికి లీన్ చెప్పించి అక్కడనే జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ జయంతి ఉత్సవానికి ముందుగానే అన్ని గిరిజన సామాజిక సంఘాలను పిలిచి ఆర్డీఓ గారు తన అధ్యక్షతన యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సెంటర్గా ఆయన అన్ని సంఘాలతో సమావేశం నిర్వహించి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సేవలాల జయంతి ఉత్సవాలకు సంబంధించిన సర్క్యులర్ వచ్చి ఉన్నది. ఇప్పటి వరకు కేవలం 4 రోజులు మిగిలి ఉన్నప్పటికీ ఆర్డీఓ గారు కానీ అధికారులు కానీ ఇప్పటి వరకు కూడా గిరిజన సంఘాలను పిలవకుండా ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా తూతూ మంత్రంగా నిర్వహిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈసారైనా దీన్ని దిగ్విజయంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరుతాం. అధికారికంగా భవన శంకుస్థాపనకి గిరిజన సామాజిక సంఘాలను కొట్లాడిన ఈ ప్రాంత ఉద్యమకారులను పిలవకుండా కేవలం అధికార పార్టీ నాయకులను నిర్వహించుకోవడం అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నిర్వహించుకోవడం ఇది చాలా సిగ్గుచేటైన విషయం. విచారకరంగా భావిస్తా ఉన్నాం. దీన్ని ఆలోచించాలి. రానున్న కాలంలో ఇలాంటి వాటిని ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ వదులుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం నిర్వహించే జయంతి ఉత్సవాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ కేవలం 10,000 మాత్రమే కేటాయిస్తుంది. ఆ 10,000 రూపాయలు దండలకు కూడా సరిపోకపోగా అక్కడ ఉన్న ఎవరో ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు మేము భోజనాలు పెడుతున్నాం మేము ఏర్పాట్లు చేస్తున్నాం గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం నిర్వహించడం ఏందు, దాతల నుంచి సేకరించడం ఏందు? ఇది కేవలం అధికారుల తప్పిద మూలంగానే జరిగింది. రాష్ట్ర స్థాయిలో సేవలాల జయంతి ఉత్సవాలకు నిధుల విడుదలలో హుస్నాబాద్ నియోజకవర్గ జనాభాను కేవలం 600 మాత్రమే చూపెట్టారు. దాన్ని రివైజ్ చేయమని చెప్పేసి దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి మేము అధికారులను కోరుతా ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా దాన్ని రివైజ్ చేయట్లేదు. రివైజ్ కనుక చేస్తే ఈ ప్రాంతానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఆ 2 నుంచి 3 లక్షల రూపాయలు వస్తే ఈ ప్రాంతంలో నియోజకవర్గ సేవలాల జయంతి ఉత్సవాలు అత్యధిక ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తక్షణమే అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రానున్న కాలంలో గిరిజన సామాజిక సంఘాల ఆధ్వర్యంలో